మీరు ఒక వ్యాపారం చేయాలి ఈ వ్యాపారంలో మీరు విజయం సాధించాలి సో దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటి మామూలుగా మీరు చూసారనుకోండి దీనికి ఉన్న ఒకే సొల్యూషన్ ఏంటంటే హార్డ్ వర్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆ వ్యాపారంపై ఆ వ్యాపారంలో ఒక ప్లానింగ్ ఒక టార్గెట్ సో ఇలాగే మీరు విజయం సాధిస్తారు ఎలా చూసుకున్నా కూడా జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ అదే ఒక దేశము అనుకోండి సో మనం పర్సనల్గా ఒక వ్యాపారం అంటున్నాము దేశము అన్నప్పుడు ఎన్ని సెక్టార్స్ ఉంటాయి అంటే ఒక పాలన అని మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క సెక్టార్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అందులో మీరు గమనించారనుకోండి చాలా చాలా ముఖ్యమైన ఒక సెక్టార్ ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీలను కూడా కలుపుకోవాలి ఇండస్ట్రీస్ అనేవి బాగుంటే ఆటోమేటిక్గా మీ దేశం యొక్క ఎకానమీ కూడా బాగుంటుంది సో మనము ఇంతకుముందు చెయ్యలేని పని ఏంటంటే ఇదే మనం ఏ రోజు కూడా ఇండస్ట్రీస్ను డెవలప్ చేసుకోవాలని అనుకోలేదు ఏ ఒక వస్తువైనా చైనా వాడి దగ్గర కొందాము తాయివాన్ వాడి దగ్గర కొందాము అమెరికా నుంచి మనకు వస్తాయి మనం ఎందుకు ఇండస్ట్రీస్ పెట్టాలి సో ఇలాంటి ఆలోచన ఒకప్పుడు ఉండేది ఇవాళ మీకు ఈ ఆలోచనలు మారాయి ఇప్పుడు న్యూ ఇండియాలో మనమే ఇండస్ట్రీస్ పెడదాం మనమే ఫ్యాక్టరీలు రన్ చేద్దాము ఇలాగ మనము ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకోవచ్చు ఈ ఆలోచన భారతదేశంలో భారతీయుల మధ్య వచ్చింది మరి రిజల్ట్ అన్నాము అనుకోండి ఇలాంటి వార్తలు మనము జనరల్గా నమ్మం ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ చూసినప్పుడు చీచి ఇదంతా జరిగేది కాదు కానీ డేటాను చూసాము అనుకోండి ఎస్ ఇది ఎందుకు మనం చెయ్యలేము చేసి చూపించాము కదా ఏంటి జపాన్ లాంటి ఒక దేశం అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జపాన్ అనబడే దేశం గురించి ఇప్పుడు ఒక టొయాటో కార్ అనండి హోండా కార్ అనండి మీకు ఆ కార్ల యొక్క డిమాండ్ ఎలా ఉంటుందంటే వరల్డ్ వైడ్ మీకు అన్బీటబుల్ అండి ఇప్పుడు టొయోటా ఫార్చునరు టొయాటో యొక్క మీకు ఇన్నోవాను అన్నారు అనుకోండి మీరు బీట్ చేయలేరు అలాంటి ఒక టెక్నాలజీ అలాంటి ఒక క్వాలిటీ సో ఈ కార్లను తయారు చేసే జపాన్ అనబడే దేశాన్ని మీరు ఆటోమొబైల్ మార్కెట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఓడించి ఓడించి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళడము అంటే ఇది మామూలుగా జరిగే విషయమా ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు జపాన్ ప్రజలు అన్నారనుకోండి ముందు వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రోడక్ట్స్నే చూస్తారండి వాటినే కొంటారు వాళ్ళకు ఆ దేశభక్తి అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మీరు చైనా అన్నారనుకోండి ముందు వాళ్ళు చైనీస్ ప్రోడక్ట్సే కొంటారు సో దీనివల్ల నా దేశానికి ఆదాయం అనేది వాళ్ళకి బాగా తెలుసు అదే మీరు భారతీయులు అన్నారనుకోండి ఫస్ట్ ఈ ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏంటి ఈ కార్లు ఏంటి ఈ బైక్లు ఏంటి ఒక క్రేజ్ ఇప్పుడు పొలం అంటే విదేశాలకు వెళ్ళిపోవాలి అనుకుంటారు ఎందుకు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళడమే గొప్పగా భావిస్తారు అలాంటిది ఒక ఫారిన్ కారు కొంటే ఒక ఫారిన్ బైక్ కొంటే అబ్బా నేను చూసా ఒక ఫారినర్కి ఈక్వల్ ఇలాంటి ఆలోచనలు భారతీయుల్లో ఉంటుంది ఎందుకు అంటే ఎనిమిది వందల ఏళ్ళు బానిసలుగా బతకడం వలన విదేశీయుడు ఇచ్చేదే విదేశీయుడు చెప్పేదే కరెక్ట్ అనే భావన మనలో బాగా పాతుకుపోయింది సో ఇందులో నుంచి బయటపడాలి అంటే మన ఇండస్ట్రీస్ పెరగాలి ఈ రోజు డేటాను మీరు చూసారనుకోండి అంటే గత రెండేళ్లలో మనము ఏం చెయ్యగలిగాము అనేది జపాన్ వాళ్ళు ఇవాళ షాక్ అయిపోయి చూస్తున్నారు వాళ్ళు మూడవ పొజిషన్లో ఉన్నారండి ఫస్ట్ మీరు చూసారనుకోండి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నప్పుడు చైనా వాళ్ళు ఉంటారు తరువాత అమెరికా వాళ్ళు ఉంటారు థర్డ్ పొజిషన్లో ఎప్పుడూ కూడా జపానే ఉంటుంది జపాన్ని ఓడించడం చిన్న దేశం కదా వాళ్ళని ఈ రంగంలో ఓడించడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అందరూ అనుకున్నారు సో నిన్నటికి నిన్న వార్తలు ఏమిటి అంటే మనము జపాన్ని చిత్తు చిత్తుగా ఓడించాము ఇవాళ మనము ఆటోమొబైల్ మార్కెట్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాం సో ఇది వినడానికో చదవడానికో ఇలా చెప్పడానికి కూడా నిజంగా ఆశ్చర్యమే కానీ జపాన్ని మనం ఓడించాము అన్నప్పుడు మనం చాలా మార్జిన్ అనుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ టూ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ వెహికల్స్ మనం అమ్మగలిగామండి నాలుగు పాయింట్ రెండు ఐదు మిలియన్ వెహికల్స్ మరి ఇదే సంవత్సరం జపాన్ వాళ్ళు ఫోర్ పాయింట్ టూ మిలియన్ వెహికల్స్ మాత్రమే వాళ్ళు అమ్మగలిగారు అంటే అలాంటప్పుడు పాయింట్ టూ త్రీ మిలియన్ సేల్స్ మనం జపాన్ కన్నా ఎక్కువ చేశాం ఇదే మీరు ట్వంటీ ట్వంటీ వన్లో చూసారనుకోండి ఈ ఆటోమోటివ్ చిప్స్ని అంటారు చూసారా ఇవి దొరకకపోవడంతో మన సేల్స్ ఎంత దారుణంగా ఉండేది అంటే ఒక్కసారి మీకు ఈ కార్లు అమ్మే వాళ్ళని అడిగితే చెప్తారు ఇదేనండి మనం చెయ్యాల్సింది మీ దేశంలోనే మీరు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెయ్యగలిగారు అనుకోండి ఏ చైనా మీదో తైవాన్ మీదో మీరు ఆధారపడక్కర్లేదు సో ఇక్కడే మనకు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటాం సో ఇవాళ ఏం చేసాము ఈ ఆటోమోటివ్ చిప్స్ ని తెప్పించుకోగలిగాము తయారు చేయగలిగాము అమ్మగలిగాము మనము జపాన్ని ఓడించగలిగాం సో ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చే నాటికి భారతదేశము ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టార్లో నంబర్ వన్ కంట్రీగా ఎదుగుతుంది అంతలాంటి ప్రయత్నాలు మీకు టాటా మోటార్స్ మహేంద్ర వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇవాళ వార్తలు అంటే ట్వంటీ ట్వంటీ టూలో మీరు డిసెంబర్ వరకు అనుకోండి టాటా మోటార్స్ యొక్క పనితనము ఏ లెవెల్లో ఉందంటే ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఈ మోటార్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలాంటి ఒక విప్లవాన్ని తీసుకురాబోతున్నారంటే మనము ఈజీగా నంబర్ వన్ కంట్రీగా ఎదుగుతామని అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుతున్నారు అంటే టాటా మోటార్స్ అండ్ అదర్ కంపెనీస్ అని చెప్పి చెప్పాలి అలాంటిది మీరు చూసారనుకోండి జపాన్ ఓడించేశాము నెక్స్ట్ అమెరికా తరువాత చైనా ఎప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇది మనం చెయ్యబోతున్నాం అదే మీరు ట్వంటీ ట్వంటీలో చూసారనుకోండి ఈ కరోనా టైమ్ త్రీ మిలియన్ కూడా మనం టచ్ చేయలేకపోయామండి చాలా చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అక్కడ నుంచి మనం చిప్పులు ఏదో ఒక విధంగా మనం మన దేశానికి తెప్పించుకోగలిగాము ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంత క్రిటికల్ అంటే మన దేశంలోనే ఎన్నో చిప్ మేకింగ్ కంపెనీస్ రాబోతున్నాయి ఆ విధంగా మన దేశంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ను మనం తయారు చేయబోతున్నాము ఇలాగ మనము అమెరికా చైనాను కూడా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ఓడించేస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయము చైనా పౌరుడు చైనా కారో చైనా బైకోనే కొంటాడు జపాన్ పౌరుడు కూడా తన దేశానికి సంబంధించిన ప్రోడక్ట్లే కొంటాడు ఇక్కడ భారత్లో అలాంటి ట్రెండ్ లేదు ముందు ఫారిన్ వెహికల్స్ ఏ ఉన్నాయో వాటినే వీళ్ళు కొంటారు మరి అలాంటప్పుడు ఈ టార్గెట్ని మనం ఎలా రీచ్ అవ్వగలమండి ఈ క్వశ్చన్ రావాలి కదా జయశంకర్ గారు ఈరాన్లో ఉన్నారండి నిన్న ఉన్నాడు ఆయన మొన్న కూడా ఉన్నారు అలాంటప్పుడు ఇవాళ చాబహార్ పోర్ట్ పదేళ్ల పాటు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ వేసుకున్నాం దీని అర్థం ఏమిటి మీకు ముంబై నుంచో గుజరాత్ నుంచో డైరెక్ట్గా మీరు చాబహార్ పోర్టు దాకా మీ ఓడలను సురక్షితంగా చేర్చగలరు హూదీ రబల్స్ ఏమీ చేయరు ఎందుకు మీ దేశం నుంచి మీ మిత్ర దేశము ఈరాన్కి వెళుతుంది ఈరాన్ అనబడే దేశమే మీకు హూదీ రబల్స్ యొక్క బ్యాక్ బోన్ అలాంటిది అక్కడ నుంచి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి ఇవాళ ఇండియా ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకున్నారండి అంటే మన దేశం నుంచి చాబహార్ పోర్ట్కి మన కార్గోషిప్స్ వెళ్తాయి అక్కడ నుంచి నేరుగా మీరు ఆఫ్ఘనిస్తాన్ అర్మీనియా రష్యా తరువాత యూరోప్ దాకా వెళతారు సో వీటిలో మీరు ఏ స్థాయిలో మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని నింపగలరు యూరోప్ అనండి మిడిల్ ఈస్ట్ అనండి ఇక్కడంతా కూడా మీ టాటాస్ అనండి మహేంద్రాస్ అనండి మన దేశానికి సంబంధించిన వాహనాలను ఎంత స్థాయిలో మీరు అమ్మగలరో ఆటోమేటిక్గా ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది ఈ పనే జయశంకర్ గారు ఇవాళ అక్కడ అగ్రిమెంట్ వేసుకొని తన ట్విట్టర్లో పెట్టారు సో చాలా గొప్ప అగ్రిమెంట్ వేసుకున్నాము ఇది మనకు ప్రయోజనము సో ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి మన దేశంలో తయారయ్యే ఈ వాహనాలు ప్రపంచ స్థాయిలో మీరు ఎక్స్పోర్ట్స్ చేయగలిగారు అనుకోండి ఆటోమేటిక్గా ఈ టార్గెట్ను మీరు రీచ్ అవ్వగలరు ఇది ఏ జపాను ఏ అమెరికానో చెయ్యనే చెయ్యలేరు మనకు గట్టి పోటీ చైనా వైపు నుంచి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎంత ఫాస్ట్గా ఎంత హార్డ్ వర్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మీరు ఇలా కార్లు బైకులు తయారు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా ఇండియా విల్ బి నంబర్ వన్ కంట్రీ అవుతుందని చెప్పి ఇవాళ విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీరు చెప్పండి జపాన్ని మనం ఓడించడము థర్డ్ పొజిషన్లోకి వెళ్ళడము ఇదేమైనా ఆశామాషి వ్యవహారమా ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్